వస్తు మందులో చేసిన కానీ ఎవరికీ చెప్పలేదు ఏమన్నా నైట్ పోతారా ఎక్కడ మూసుంటారా అడ్డా అడ్ అక్కడతో నాకు పెళ్లి పిల్లేవి ఫిక్స్ చేశారు నీకు పెద్ద మామ అంటే ఇట్టమా చిన్న మామయ్య అంటే ఇచ్చమా నాడికి మామయ్య అంటే ఇట్టమా తగ్గేదే లేదు పుష్ప తగ్గేదే లేదు పుష్ప పుష్పరాజ్ రాజ్ అందరికి నమస్కారం మీరు ఎట్లున్నారు మంచిగున్నారా నా పేరు గంగవ్వ నేను ఒక ఆపతుండొచ్చిన అయితే ఏమాపతి అంటే గురుగారు నమస్కారం గురువు గురువు అంటే నేను మా ఊళ్ళే నాకు సానం మంచిగా లేదు ఒక అనుభవ ఇంటికి పోయినా పోతే అనుభవం ఏం చెప్పింది అంటే అల్లు పట్టింది అల్లు పట్టి ఒక దేవుడు వచ్చే మనిషి దగ్గర పోయా నా బాధ భరించలేక నేను దేవుడు వచ్చే ఇంటికి అయినా ఆమెకు దేవుడు వచ్చింది దేవుడు వచ్చి దక్షిణాదిక్ ఒక గురువు ఉన్నాడు గురువు దగ్గరికి వచ్చిన ఆ గురువు పేరు నాకు అనర్థలేదు అవ అక్కడ ఉన్నది విరుపక్ష విరుపక్ష అనుకుంటా అనుకుంటా వచ్చిన అనుకున్నా కానీ హైదరాబాద్ వచ్చేవరకల్లా మార్చిపోయిన గురువు అసలు గురువు కాదే విరుపక్ష గురు కాదు మీ సమస్య ఏంటి చెప్పండి నా సమక్ష చెప్పన్నా గురువు నాకు నిద్ర పడతలేదు అన్నం అరుగుతలేదు కాళ్ళ చేతులు గుంజుడు నడుము ముందు వచ్చి చూడు నీకు కొంచెం మంత్రాలు వస్తాయి అని మంత్రాల లేదా నాకు మంత్రాలు ఎన్ని పైసలు కరస్ అయినా గురువు గారు నేను పెట్టుకుంటాను కానీ నా పానం మంచిగా చేయాలి మీరు డాక్టర్ వెళ్ళామమ్మా గురుగారు ఈడ అసలు గురువు గురే కాదు వీడు మా సగటు మనిషి మామూలు మనిషి సినిమాలో తను ఒక ఊరికి వెళ్తాడు ఆ ఊరిలో ఒక చాతపడి జరుగుతే ఆ ఊరిని ఎలా విప్పించాలని చెప్పి కదా అంత తప్పి నేను గురుగారు కాదమ్మా పిసమ్ముఖంలో మన్నువాడా ఇది గిట్ల చెప్పింది దాని ముఖంలో మన్నువాడా నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా కారు పట్టుకొని వచ్చిన మా గురువు దగ్గర పోతా నేను ప్రశాంతంగా నేను మంచిగా కొని వచ్చిన గురువు సూరా ముఖం పాడువాడా నాకు గిట్ల చెప్పింది చెప్పిన నేను ఇంత దూరం వచ్చిన అయితే ఆ ఫోన్ల ఫోన్ పట్టి చూపించింది డీటీలు పట్టి అవి అవన్నీ నేను ఇక్కడ అమ్మా అది సినిమా అమ్మా నిజ జీవితంలో కాదు సినిమా సినిమా విరూపాక్ష అనేది సినిమా ఏప్రిల్ ఇరవై ఒకటిన ముందుకు వస్తుంది ఏప్రిల్ ఇరవై ఒకటి సినిమా అంతే అంతే తప్పించి నా ఆకాశం మంత్రాలు గింతలు ఏవి రావు కావాలంటే మంచి డాక్టర్ నేను తీసుకెళ్తాను మీరు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం నీ అసలు పేరు ఏంటి కొడకా నాకు అనత్తలేదు నా పేరు సాయి తరుణ్ తేజ్ సాయి తరుణ్ తేజు కొద్దిగా అచ్చరాలు బాగున్నట్ల ఇ సాయి అన్నదైతే అల్కగత తేజ్ అని పిలుచే తేజ్ అని తేజ అంటే మంచి ఉంటది బాక్ బాక్ నీ ఏయ్ హీరో తీరు ను చిరంజీవి తెరక జీవి నాకు చిరంజీవి ఏమైతాడు నానే నాకు మినమమ్ అవుతారు మేనమ్మ అవుతారు మా అమ్మగారికి స్వయనా అన్న డాన్స్ మా తీయతాడు అదిపోద్ది ఎందరు మామలు మీకు నాకు చిరంజీవి గారు నా బొమ్మాయ దాని తర్వాత తెల్లంగారు ముగ్గురు మాట మొదలగే చిరంజీవి తీరే ఉన్నది ప్రూపమ్మ పెదమాన తీరు ఉంది నా బమ్మ నర్సమామ తీరు ఉంది థ్యాంక్ యూ సినిమా నాయ తీరు ఉంది ఆవి ఈ సినిమా ఏ ఊళ్ళో తీసిర్రు మీరు అరకు ఊరు ఊరు అరకు పాడేరు రెండు ఊళ్ళో తీసాం షెట్లు సామా మంచిగా లొకేషన్ మంచిగా ఇండ్లు బాగా మంచి ఉంది సినిమా ఎప్పుడన్నా ఊళ్ళో ఉన్నావా నువ్వు ఉన్నా చిన్నప్పుడు వస్తా అక్కడ నీకు ఈత అచ్చునా ఈత వచ్చు అచ్చునా సూర్ కొట్టు అచ్చునా సూర అంటే ఏంటమ్మా సూర్ అంటే సూర్ అంటే తల కిందకి పెట్టాలి కాలుని పైకి లేపాలి మరి గాలి వేసి చాపలు పట్టొచ్చు పట్నం గాలం వేసి చేపలు ఇంకా బర్రెలతో తో నీళ్ళలో హీరో అయితే రావను ఏదో పెద్ద హీరో నేను సినిమా వరకు హీరో బయట మామూలు మనిషిని పొలం నాగలు పట్టి ఎడ్లను నాగలు కట్టి దున్నొచ్చు ఆ అంత రాదమ్మో ఎవడైనా నాగలి కడితే నేను నేను దున్ను దున్నుతా ఆలబట్టి దున్తా

తగ్గేదే లేదు పుష్ప తగ్గేదే లేదు పుష్ప పుష్పరాజ్ సుకుమార్ గారు ఏది ఎప్పుడు రివీల్ చేయాలి ఏది ఎప్పుడు రావాలి బయటికి అని చెప్పి జనాలకు ఎప్పుడు తెలియాలని చెప్పి ఆయన బాగా రాశారు సినిమా మటుకు ప్రొడ్యూస్ చేసింది బీవీఎస్ఎన్ రసాత్ గారు బాపి అన్న అండ్ సుకుమార్ గారు ముగ్గురు కలిపి ప్రొడ్యూస్ చేశారు దాంతోపాటు కార్తీక డైరెక్టర్ అబ్బాయి చాలా బాగా చేశారు కదా డైరెక్షన్ ఫస్ట్ సినిమా పెద్దగా ఆడదా కానీ ఇది రెండు సినిమా గుడ్ సెట్ ఇవన్నీ అయిపోతే శాందత్ గారు కెమెరా వర్క్ ఆయన అతను గుడిసారు అంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు జరిగే కదా సో దాని తగ్గట్టు ఆ డైరెక్షన్ నాగేంద్ర గారు దాని తగ్గట్టు కెమెరా వరకు లైటింగ్స్ ఇవన్నీ బాగా చేశారు వాళ్ళందరూ కలిపి సినిమా బయట బాగా వస్తుంది ఈ సినిమా హీరోయిన్ ఎవరు సంయుక్తం అని ఆ అమ్మాయి భీమ్లా నాయక్ భీంభిసారా సారు మన వచ్చింది సారు ఆ సిమ్మల హీరోయిన్లా కోడిపిల్ల వాటుకో అమ్మాయి కోడి దొంగుతో కోడి దొంగతనం చేసే అమ్మాయి హీరోయిన్ కోడిపిల్ల వాటుకో అని దొకదా అని అమ్మాయి హీరోయిన్ అలాగే మా అన్ అలాగే మా చిన్న చిన్న కుర్రాళ్ళ మనసులో అలా దోచేస్తా ఉంటది అది తీసుకెళ్లిపోతూ ఉంటది అమ్మాయి మరి నీకు ఎండ అయిందా నానా అవలే మరి అవన్న చేసినవా

లేకపోతే అక్క ఇంటికి మా అన్నదమ్ములు అయినా అత్తారు మరి మీ ఇంటికి మా అత్తారా అయ్యో అయ్యో ప్రతి పండక్కి మేము పెద్ద మా ఇంటికి వెళ్ళి మేము అక్కడ ఉంటాం లేదు మేము ఎప్పుడైనా మా ఇంకో పండగ ఏమైనా వస్తే మా ఇంటికి వస్తుంటారు వాళ్ళు రాకపోకలు వస్తూ ఉంటూ ఉంటాయి కలిసి ఉంటే బా బాగుంటుంది కదమ్మా కలిసి ఉంటేనే కుటుంబం కదా కానీ పెద్ద కుటుంబం కానీ అందరం మామూలు మనుషులే దగ్గరగా ఉంటాం అందరూ ఉమ్మడిగా ఉంటాం అట్లుంటేనే మంచి అంతే అంతే నేను ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతాను కొడుక నీకు పెద్ద మామ ఇట్టమా చిన్న మామయ్య అంటే ఇట్టమా నడిపి మామయ్య అంటే ఇట్టమా నాకు మా ముగ్గురు మొబైల్ అంటే ప్రాణం అండి వాళ్ళు లేకపోతే నేను మీ ముందరు కూర్చునేవాన్ని కాదు సో మా ముగ్గురు మొబైల్ నాకు నా ప్రాణం నా ఆయు పట్టు ఒక్కొక్క మావయ్య గుణాలు లక్షణాలు మంచి చెప్పు నాకు చెప్తాను పెద్ద మోయ దగ్గర కష్టపడే తత్వం నేను బాగా ఇష్టం ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటారు మా నడుమో మావిలో నవ్వు అంటే బాగా ఇష్టం నవ్వుతూ ఉంటారు ఏదైనా కానీ హాయిగా నవ్వుతారు మంచిగా నవ్వుతారు అందరిని నవ్విస్తారు మా మూడో మావి దాంట్లో నాకు నచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ఆయన బాగా నిబద్ధత నిజ నిజాయితీగా ఉంటారు ఆ నిజాయితీ తన వల్ల నాకు చాలా ఇష్టం తమ ముగ్గురు మామయ్య ఈ గుణాలు నాకు బాగా ఇష్టం ముగ్గురు మామయ్యల గుణాలు నచ్చినాయి అయ్యో ప్రాణం అందుకే ముందు చెప్పిన నేను మండవ అంటే నీకు తెలుసా చెప్పాలి మండవ అంటే గౌడ్సులు చే తాళ్ళు ఎక్కుతారు ఆ కళ్ళు తెస్తారు పది మంది కూర్చుంటారు ఇరవై మంది కూకుంటారు గుడిసేలు వేస్తారు అది మాండువా మనకి టీ బండి అంటే బాగా తెలుసా మనకి మందు తెలియదు మందు తెలియదు చాయ్ బండి అంటే బాగా తెలుసు నీకు బాగా బాబా మార్జుల దోస్తులు బాగానే బాగా 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 క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడ కూర్చుంటారు అడ్డ అడ్డ మీద అంటే మా ఎప్పుడైనా మా ఇంట్లో గానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో గానీ కూర్చుంటాం అమ్మా కూర్చుంటే ఏమన్నా నా ఇంటికి గుద్దుతారా లేదమ్మా లేదమ్మా గిద్దరా అస్సలా అయ్యో హైదరాబాద్ లా

అనుకున్నా కానీ మేమందరూ ఉమ్మడిగా ఉంటాం అందరం సంతోషంగా నవ్వుతూ ఉంటాం ఈ సినిమాలు కాకుండా ఇంకేమన్నా చేస్తావా వేరే పనులు ఓ క్రికెట్ ఆడతా క్రికెట్ ఆడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో పాటు క్రికెట్ ఆడతా మరి గెలిచిన అయ్యో మత్సాన్ గెలిచిన అయ్యో నన్ను ఎప్పుడన్నా చూసినవా నువ్వు ఆ ఎప్పుడు చూసినా అవుతుంది బాగా నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఫెస్టివల్ లో మిమ్మల్ని కలిసా మనం కలిసి నిదమే మాట్లాడా ఏమొచ్చట నేను మర్చిపోయినో ఇన్ని సినిమాలు తీస్తాను నువ్వు పెద్ద పెద్ద సినిమాలు నేను 7 గంట మోసలవ నైటంటి అప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ వేగినం కదా నాకు కదా నువేగిన నాకు గుర్తుందో నాకు అయ్యో లేదు అసలు నేను మర్చిండో మర్చిండో అని నుంచి ఇక్కడ ఇక్కడిదాకా అనుకుంటూ వచ్చినా నేనే మా మనవని అద్జయలు అనుకుంటే నాకు మీరు ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి తెలుసుకునేనే నాకు అదే గుర్తుసింది నాకు ఆ ఫెస్ట్ మనం తో డ్యాన్స్ ఆగి ఇగినం చెప్పి నేను మర్చిపోయిన నీకు అప్పట్లో తక్కరైంది అయితే మేము ఎన్నో చూసినాం అంటే అది చూసినా ఫోన్లో చూసిన అనరాలే టీవీలో చూసిన ఫోన్ లో అయితే మాత్తు చిరంజీవి సార్తో నేను ఎక్కడ ఊటిలా సినిమా చేసిన కదా అప్పుడు మానే కొంచెం నాకు తెలిసింది నాకు మత్తు బాధ అనిపించింది అది చిన్న దెబ్బ కాదు చిన్న గెరుడు గెర్రలేని బండి నాకు బాధ అనిపించింది నాన్న అవ్వా మీ అందరు బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమ నా వల్లే బయటకు చాలా హ్యాపీగా సినిమా రిలీజ్కి వచ్చాను సినిమా ప్రమోషన్ చేస్తాను అది మీతో పాటు నేను కూర్చొని నేను అదే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే బాగా మంది ఎంత అదృష్టం అయినా నువ్వు ఎన్ని చేసినా నీ గండాలు తప్పినాయి నీ బాధలు తప్పినాయి నువ్వు మంచిగా ఉన్నావు మనం ఒకరికి సాయం చేసిన అంటే భగవంతుడు మనకు సాయం చేస్తాడు అంతే ఒక జీవితం అంతే ఈ సినిమా మస్తు ఇట్ అవుతుంది ఆ దేవుడు భగవంతుడు నీ అందున అలల్లా నీడల్లా మనం పడుకునేటప్పుడు సతం అది కత్తాడు నీకు మత్తు ఇట్ అవుతుంది సీన్పాంక్యూ నానా కేమరా చూసి అటు సబ్స్క్రైబ్ గంగవ సానాలు అని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై విలేజ్ షో గంగవ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమాని ఆ ఈ సినిమాని హిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి